Hello everyone, welcome back to Vinusha Sweet Home. Welcome back to another cooking vlog. This video lo nenu meeku ento easy, healthy and tasty ainatvanti senagapindi dosa and deenni besan chilla ani kuda antaru. So idi weight loss ki chaala use avutadi and health kuda chaala manchidi. Inkendukle then preparation enti ela veskovali ani chuseddam. Let's get into the video. First, I think we have senagapindin teeskoni. Meeru indiloki em vegetables veskoval anukuntunnaru anedi choose cheskondi. Ikkada nenu tomatoalu, pachimirchi, onions, capsicum and alage koddiga kottimira teeskunnanu. Meeru capsicum vaddanukunte skip cheyachu. Only tomato, onion, pachimirchi, kottimira tho veskovachu. Idi పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారండి. ఇది టేస్ట్ బాగుంటుంది అండ్ దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ప్లస్ ఇంకా ఏంటంటే ఎవరైనా డైటింగ్లో ఉన్నారు, వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నారు అనే వాళ్ళు కూడా ఈ రెసిపీ చేసుకొని తింటే ఇది ఏమవుతుందంటే స్టమక్ అనేది ఫిల్లింగ్గా ఉంటుంది అన్నమాట. లైక్ మనము చిన్న చిన్న దోసాలు 2 వేసుకొని తినగానే స్టమక్ అనేది ఫిల్లింగ్గా ఉంటుంది. సో నేను వెజ్జీస్ అని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సాల్ట్ రుచికి సరిపడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మీరు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, నేను ఇక్కడ యాడ్ చేయలేదు. సో ఒకసారి ఇదంతా మనము ఇలా కలిపేసుకోవాలి. మనము ఒకసారి దీన్ని ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మనము కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ పల్చగా అయిపోకూడదు కదా, సో దానికోసం మనము కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. శనగపిండి లంప్స్ లేకోకుండా చూసుకోవాలి, ఎక్కడ కూడా ఉండలేకుండా చూసుకోవాలి. సో దానికోసం నీట్గా మిక్స్ చేసుకోవాలి మనము. సో లిటిల్ లిటిల్ వాటర్, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనము దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇందాక నేను చెప్తున్నట్టుగా ఇది మనము 2 దోస తినగానే ఫుల్ అయిపోతుందన్నమాట. అండ్ ఎక్కువసేపు వరకు మనకు ఆకలి వేయకుండా ఇది ఆపుతుంది. స్టమక్ అనేది ఫిల్లింగ్గా ఉంటుంది ఎక్కువసేపటి వరకు. సో మనకు అలా ఉండటం వల్ల క్రేవింగ్స్ అనేటివి రావు, త్వరగా ఆకలేదు. కాబట్టి ఇది వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. మనము ఇలా ఒకసారి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. సో ఆఫ్టర్ 10 మినిట్స్ చూడండి ఇలా ఉంది. ఇది ఇంకా మనం ప్యాన్ పెట్టుకొని దోసలాగా వేసేసుకోవటమే. ఈ బేసన్ చీలా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఇది చాలా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటుందన్నమాట ఈ శనగపిండిలో బేసన్ చీలా. సో లైక్ ఐరన్, జింక్, మ్యాంగనీస్, వీటి వల్ల మనకు హెల్దీ వెయిట్ని మెయింటైన్ చేసుకోవటానికి చాలా యూజ్ అవుతుంది. చాలా చాలా స్టడీస్లో ఏం చెప్పారంటే ఐరన్ వల్ల హెల్దీ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి మనకు మెయింటైన్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ జింక్ వల్ల మెటబాలిజం రేట్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ మనకు ఇమ్యూనిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. ఇమ్యూన్ ఫంక్షన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా మ్యాంగనీస్ వచ్చి బోన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మెటబాలిజం కూడా ఇది మనకి మంచిగా ఉంచుతుంది. కాబట్టి బేసన్ చీలా అనేది ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా మనము వీక్లో ఒకసారైనా ఇలా చేయటం వల్ల దీనివల్ల మనకు వచ్చే ఉపయోగాలన్నింటినీ మనము మన బాడీకి ఇచ్చినట్లు ఉంటుంది అన్నమాట. అండ్ ఇందులో డైటరీ ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇది స్టమక్ని ఫిల్లింగ్గా అనిపిస్తుంది మనకు. కొంచెం తినగానే ఫిల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ప్లస్ ఎక్కువసేపు మనము ఆకలి అవ్వకుండా ఉండడానికి ఇది యూజ్ అవుతుంది. కాబట్టి వెయిట్ లాస్లో ఉండే వాళ్ళు, లైక్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు, వాళ్ళు మాత్రమే కాకుండా హెల్దీ వెయిట్ని మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళు, అలాగే ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ని పొందుకోవాలనుకునే వాళ్ళు ఈ బేసన్ చిలాని వీక్లో 1 టైం అయినా తీసుకోవటం వల్ల మనకు చాలా యూజ్ ఉంటుంది. సో చూడండి, అసలు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ఇంత ఈజీగా మనం లైక్ దోసని ఎలా అయితే వేసుకుంటామో అలానే మనము దీన్ని వేసుకొని రెండు వైపులా కాల్చుకొని దాన్ని తీసేసుకొని ఆస్వాదించడమే అన్నమాట.
చూసారు కదా ఎంతో ఈజీ అండ్ హెల్తీ రెసిపీ ఇవాళ నేను మీకు చూపించాను. సో ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ వెయిట్ లాస్ రెసిపీస్ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, నచ్చిందా లేదా అని చెప్పి నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మీ కమెంట్స్ నాకు ఎంతో మోటివేషన్. సో తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వారితో తప్పకుండా షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.